అమ్మయ్యా కష్టంగా కోయిందన కోయినా 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 ఏడుగొండల వాడ వెంకటరమణ కోయినా కోయినా हलो 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 बॉक्स ऊपरम्मा महाबाबुले नूट रूपये అమ్మా ఈ సభవారందరి చేత ఆహా
ఒక్కసారి గోవింద నామం అనిపిస్తే నా ఏడక ప్రవర్తన వినిపించాలండి. ఈ కూర్చో భగవంతుడి భారమేసి అందజేయించి కూర్చున్న వారందరూ కూడా ఒకసారి గోవింద నామస్మరణ చేయాలి. గోవింద గురుగారు ఇలా అన్నారు కానీ గురుగారు ఇలా అన్నారా పోయిందో ఏం పోయిందిరా చెప్పరా ఆరణి కుమారి దీపం అంటేనండి వంటలక్క డాక్టర్ బాబు కట్టలు కలరు రేకులు ఏమయ్యేంటో రే మొగుడు రేకులు కాదు బాబు మొగలు మొగలు రేకులు అన్న నూరుతారు కదండి అందరికి సీరియల్ పోయాట నాయన వెంకటరావునా అది కాకుండా అరిలోకం రావు అది కాకుండా ఆయన ఎంకటరావునా మొద్దు చల్లారు బాబు ఇడినే నమ్మద్దు నమ్మిరు వారు ఇళ్ళంత గుళ్ళ మా ఓన్ నమ్మకిని అమలాపురం ఆరుగురు ఆరుగురు తొమ్మిది మంది వెంకటరావునా తెల్లవారు చెప్పడంటే నీ కథ ఇంకా చాలా టైం పారైపోతుంది అలా కథలు కలిపోదాం పోయినా విఘ్నంబో కాకుండా చూడు పరమేశ్వర.
వారు వేసున్నారు సున్నా గుప్పల వారి పే.
రచించిన మహానుభావులండి రామచంద్రపురం తాలూకా వెల్ల గ్రామ కాపరస్తులు వెల్ల గ్రామ కాపరస్తులు వరణానికి కాపులండి వారి ఇంటి పేరు చెక్కాల వారండి కాటయ్య కామయ్య అనే ఇద్దరు కళాకారులమ్మ నెలక నెలాల కాలునడకల తిరుపతి వెళ్లి దేవస్థానం వెళ్లి ఆ నెలకల నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ వెళ్లి నడుచుకుంటూ వచ్చి కంటితో చూసి రోడ్డుతో కది కావించిన మహానుభావులండి మహానుభావులు ఇద్దరు కూడా ఇద్దరు చెల్లిపోయారు చెట్టిపాతి చెల్లిపోయారు నామలు బయదల్లి బాటలేసా వారు చెట్టిపాతి చెల్లిపోయారు ఆ కాయలు పేరు చెప్పుకొని మేము అమ్ముకుంటూ మనం అమ్ముకుంటున్నాం ఆయన ఈ ఒక మహానుభావుడు ఇది ఒక భారతం కాదు ఒక రామాయణం కాదు తిరుమల తిరుపతి దేవస్థానం కథ అంటే ఏడుకొండల వారికి మంగాదేవికి కలియాన కథ అన్నమాట ఒక తిరుపతి వెళ్ళిన వారు గాని ఒక గృహం కట్టించుకున్న వారు గాని లేకపోతే కళ్యాణం చేయించుకున్న వారు గాని డబ్బా గాని అర డబ్బా గాని కేజీ గాని కేజీ గాని కోలలు గించి కోల సంబరం చేయించుకుంటే వారి కుటుంబం సత్యశామలు ఉంటదని వారి సంసారం పాలు పొంగ నడుపుకుతుందని మన పెద్ద గురు గారు చెప్పవడం అనుకోయిందా మూడు కథలుగా చెప్పాల ఒక శ్రీనివాస కళ్యాణము ఒక ఏడుగొండల వారి జీవ చరిత్ర ఒక ఆదిశక్తి కథలు అన్నమాట అంటే నాయన ఇది భూమి పూలకాల అలాగని మహానుభావుడే దుర్గాతల్లి కట్టిన కానుకలు కింద 100 రూపాయ కానుకిచ్చారు వారిని వారి కుటుంబాన్ని భోగ భాగ్యాలు ఇచ్చి సిరియా సంపదించి ఎలగల కాపాడు రచించి కాదు కింద భూదేవు లేదు పైన ఆకాశం లేదు అదే సమయం ఒక నీటి బుగ్గవలే ఒక తామర పుష్పలోని ఒక అందమైన ఆడజాల జన్మిస్తుంది ఎలాగంటే ఇది భూమి మూలకాల పుట్టకముందు ఆయన ఇక్కడ రెండు గుడ్డలు వేరే చెప్తారు
కన్నులు శ్యామలు అప్పుడే ఉంటాయట అప్పుడే పొడుకొచ్చాయి ఇంకా ఒట్టుకుంటుండి పోయింది ఆ ఒట్టుకుంటునే కాపాడుకోవాలని ఈ యొక్క జగన్మాత లోకమాత ఇది ఒట్టుకుంటు మీద ముగ్గురు మహానుభావులు చక్కగా జన్మించారేమో ఇక జగన్మాత లోకమాత ఎప్పుడైతే ముగ్గురు మహారాలు పెంచారు తల్లిదానాలు చక్కగా చేయించింది తల్లిదానాలు వేగంగా చేయించి పురుషపుత్ర మీద కూర్చుండే వీడు అంతా ఎంత కూడా 18 బాలహ కుమారులు అయ్యారు అందులో మహారాలు పెద్దవాడు బ్రహ్మదేవుడు అంటున్నాడు ఓ అమ్మా ఓ తల్లి మా రాజ్యాలు మాకు ఇచ్చినట్టయితే మేము వెళ్ళుకుంటామో తల్లి అలాగనగానే జగన్మాత లోకమాత ఈ యొక్క ముగ్గురు మహారాలు తీసుకుని దేవుడు ఏం చెప్తుందా ఇది ఉత్తర పో రాజాలే
మహానుభావుడికి కైలాస పట్నం అని పేరు పెట్టి అలా గౌరీ శంకరుడు రాజు చేయండి. వెనకాల ఉన్న వాళ్ళు ఎలాగొచ్చింది, ఎదురుకొచ్చి కూర్చో, ఎదురుకొచ్చి కూర్చోండి అమ్మా, ఎదురుకొచ్చింది ఇలాగా ఒక మాట ముగ్గురికి మూడు రాజ్యాలు పంచబడేసింది. అహుతల్లి అలా దగ్గర రాజ్యాలు అలా దిగబడిపోయింది. ఇప్పుడు పడుసుకాలం పోయి ముసలకాలం వచ్చింది. ఈ ముసలకాలంలో అది చెత్తల ఉందా అంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, అమ్మా ముందు ముందు కలియుగముడు తెలుసుకున్నారు, కలియుగము నరులు పుడతారు, నరులు పుట్టారంటే కన్నా తల్లి కోరుకుంటారమ్మా. అటువంటి మాటలే అడరాదమ్మా, నేను ఆలకించకూడదు తల్లి. అలాగని మహానుభావుడు బ్రహ్మదేవుడు రెండు సేవలు మోసుకున్నాడు గోవింద. అప్పుడు మహాతల్లి ఆదిపరాశక్తి మూడో నేత్రం చేసి అలా బ్రహ్మదేవుడు బసం చేస్తుంది గోవింద. తిరిగి నా దగ్గరికి రా. అలాగని మహానుభావుడు, నేను తప్పగా తీర్థం తల్లి, అలాగని
కృష్ణమూర్తి తెలివైన వాడు కాబట్టి అలా పక్కగా పెంచినాడు గోయన్న. శంకరుడు ఆలోచించాడు, అమ్మా ముందు ముందు కలియుగం ముడుచుకున్నది, కలియుగంలో నల్లు పుడతారు, నల్లు పుట్టారంటే కన్నాతల్ని కోరుకుంటారు. అటువంటి మాటలే అన్నాడు. అప్పుడు మహాతల్లి అంటుంది, బాబు నేను కన్నా తల్లినా, నువ్వు నా కన్నా కొడుకువా, నువ్వు నా కొడుకు ఎలాగయ్యావు, నేను తల్లిని ఎలాగయ్యాను, ఒకసారి చెప్తే ఆలకించబోయి అన్నది. అప్పుడు మహాతల్లి అంటుందంట, గుడ్డులో పుట్టేవరా పెట్టవు, నువ్వు నాకు మనమడు అవుతావు, మనమడికి మామకి తప్పు లేదు, గడిలసేపు కామవృక్షాలు తెచ్చమంటుంది. అప్పుడు మహానుభావుడు శంకరుడు ఆలోచించాడు, అరే కామలో మునిగిపో అన్నది, ఎంత చెప్పినా గానీ ఆలకించదు. అలాగని మహానుభావుడు శంకరుడు అంటున్నాడు, ఏమని అమ్మా నిన్ను పొందుతాను కానీ నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది తల్లి. శంకరా మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కని పెంచేని నన్ను చూస్తుంటే ఎందుకు భయం వేస్తుంది నాయన? అమ్మా నీ తలగోడు చూస్తే శీలమండలి దాకా దిగిపోయి ఉన్నాయి, నీ తలగోడు నాకు దానం కావాలి తల్లి. ఆదిశక్తి తలగోడులు శంకరుడికి దానం చేస్తుంది. అప్పుడు శంకరుడు ఇంకా అంటున్నాడు, ఏమని నేను చూస్తుంటే నాకు ఇంకా భయం వేస్తుంది తల్లి. ఏమిటయ్యా శంకరా, నా తలగోడులకి దానం చేస్తాయని నా దగ్గర ఇంకా ఏముందని నీకు భయం వేస్తుంది నాయన? అప్పుడు మహానుభావుడు శంకరుడు అంటున్నాడు, ఏమని నీ నొట్టను మూడో నేత్రం ఉన్నాడు, నీ నొట్టను మూడో నేత్రం నాకు కావాలి తల్లి. ఆదిశక్తి శంకరుడికి మూడో నేత్రం దానం చేసింది. ఆదిశక్తి శంకరుడికి బలం ఎక్కువైపోయింది, ఆదిశక్తి బలం తక్కువైపోయింది. ఓ చేతిలో ఒకదండం ముందాడు, ఓ చేతిలో గౌరవత్వం ముందాడు, కంచికాల ఈ బూది కైమంత్రించి ఆదిశక్తికి నిలబాండుగాడు పోయిందా? అంటే నిలబాండువా అంటే ఏమిటో అనుకొచ్చమ్మా, ఆడవారికి బిడ్డ బిడ్డకి గండం, నెల నెలకి గండం. ఆడవారు 20 రోజులు లోపల ఉంటారు, 5 రోజులు బయట, 5 రోజులు బయట ఉంటారు. అప్పుడు శంకరుడు సృష్టించిన సృష్టి. అప్పుడు మహాతల్లిని అంటున్నాడు శంకరుడు, ఏమని ఏమంటున్నాడా అమ్మా, ఆ మాట ఆలకించిన జగన్ మాత ఈవిడ ఏం చేస్తుందా? అయ్యో రాబడి మారాలి రాబడి మారా
లోకమంత పాల సముద్రం గారికి సత్తిస్తా ఉన్నారు. అప్పుడు గంగాదేవి చూసింది, గంగాదేవి చూసి శంకరుడు అంటుంది, ఏమని, ఏ శంకర నీ తల్లి ఆకాశానికో పెదము భూమికో పెదము చాచుకుంటూ గుండ్రన్నీ పిండపిడి చేసుకుంటూ వస్తుంది. నీ తల్లి డాకాలకు నేను ఎక్కడ దాక్కోగలనయ్యా, నీ తల్లి డాకాలకు ఎక్కడ పారిపోగలనయ్యా. అలాగని గంగాదేవి శంకరుడు అంటుందంట. అప్పుడు శంకరుడు ఎప్పుడైతే పైకి లేచి గంగాదేవితో శివధాను వాడుతున్నాడు, నాయన శివుడు ఎప్పుడైతే మహానుభావుడు గంగాదేవుడు శకలం బంధించాడు, అప్పుడు గంగాదేవుడు శకలం ఉన్నట్టుందంట. నాయన శంకర నీ యొక్క శకలో నేను ఇమ్మల్లా పోతున్నానయ్యా. అప్పుడు మహానుభావుడు శంకరుడు ఒక ఇద్దడులోని ఒక గుడ్డడు గాంచి ఆ గుడ్డడులోని ఒక కోనేరు గాంచాడట. ఆ కోనేట్లోని మన ఆడవారు శుక్రవారం శుక్రవారం బొడ్డు సొమ్ముతో పసుపు నీళ్లు తీసుకుని ఎట్టి మాదిరిగా శుద్ధపరుచుకుంటారు. ఆ యొక్క దహాతల్లి అది పరాశక్తి ఆ కోనేరు కాడికి వెళ్ళి వెళ్ళి దోషుడితో నీళ్లు తీసుకుని ఆవిడ స్నానము చేసేనన్న సంతోషంతోనే ఈవిడ ఎలాగొస్తుందా అయ్యో రాముడు వరాలు తలారా స్నానం చేసి వచ్చాను, నన్ను తప్పగా పొందు నాయన. అప్పుడు శంకరుడు అంటున్నాడు, అమ్మా నిన్ను పొందుతాను గాని నేను చూస్తే భూమిలో ఉన్నాను, నువ్వు చూస్తే ఎయ్యి తాళ్ళు పొడుగున్నావు, ఇల్లులా తలకాయ ఉన్నది, పండి చక్రాల్లా కళ్ళున్నాయి. అమ్మో వరగవేనా తల్లి వరగమన్నాడు, కూలిపోయిందంట. అప్పుడు మహానుభావుడు ఆ శంకరుడు బ్రహ్మపట్నం వెళ్ళాడు, బ్రహ్మపట్నం వెళ్ళి బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుని బతికించుకున్నాడు. ఆ మహానుభావుడు వైకుంఠపట్నం వచ్చి ఆదిష్టమూర్తి తీసుకున్నాడు. అవునండి, ఆదిష్టమూర్తి శంకరుడు బ్రహ్మదేవుడు చక్కగా తల్లిగారి దగ్గరకు వచ్చారట. వచ్చి తల్లి ఎలా ఉందనాయన, కుప్పలా కూలిపోయి ఉన్నది. కూలిపోయిన బూడిదని యొక్క మహానుభావుడు శంకరుడు త్రిశూలము తీసి మూడు గీతలు గీస్తాడు, నాలుగు భాగాలు అయ్యిందమ్మా. ఆ మహానుభావుడు ఎప్పుడైతే నాలుగు భాగాలు అయ్యిందో నాలుగు పోగులు పోస్తారట, నాలుగు పోగులు పోసి పెద్దవాడైన బ్రహ్మదేవుడు సరస్వతి అని పేరు పెట్టుకుని బ్రహ్మదేవుడు కళ్యాణమాడాడు. అష్టమూర్తి లక్ష్మీదేవి అని పేరు పెట్టుకుని మహావిష్ణువు కళ్యాణమాడాడు, మహావిష్ణువు కళ్యాణమాడేట. ఆ శంకరుడు పార్వతీదేవి అని పేరు పెట్టుకుని గౌరీ శంకరుడు కళ్యాణం అడేటండి. ఇంకా పట్టు గుప్పుడు బూడిది మిగిలిపోయింది కదా. అరే మన తల్లిగారు బతుకున్నంతసేపు కాము కాము అంట కన్ను మూసింది. అవునే కదా, మన తల్లిగారి పేరు ఇలమల్లోకంలో నిశ్చితార్థంగా పానివ్వకూడదు. అలాగని మహానుభావుడు ఒక బొమ్మను చేస్తాడు, బొమ్మను చేసి అమ్మనైనా బొమ్మను చేసి ఈ యొక్క మహానుభావుడు ఓ చేతిలో శంకు చక్రం పెట్టారు. 12 చేతుల బొమ్మత్తి గమ్మ కాల్చి ఈ యొక్క మహానుభావుడు బ్రహ్మదేవుడు అలా రాతల రాస్తాడంట. మహానుభావుడు శంకర ప్రాణం పోస్తాడు, అంటే
महातलिनी చక్కగానే ఒక మసి రాసి ఒక రాయి తెచ్చి ఆ ఈశాన్య మూల పెట్టి ఆవిడ దేవతాని పూజించ మొదలెడితే ఆవిడికి తగినంత హారం పెట్టాలి అవునే కదా లేకపోతే పక్కన ఉన్న 10 మందిని తినేస్తుంది లేకపోతే పత్తి ఈ పక్కన ఉన్న 20 మందిని ఏరేస్తుంది ఈవిడ రాతి బొమ్మ అయితే ఊరుకుంటుందా ఊరుకోదు ఏమంటుంది ఏమంటుందా ఈవిడ రక్తమో రక్తమా రక్తమటమ్మా जगन्माता तपस पटे मुनीश्वर तल नरके रत्तम तागे तलाकायन दुंड दुंडको मेल वेसको का नरक माले कटी मोलक चुट्कल आगले आ मुनीश्वर अंदर कल राति बोम का उपड़ा పైన మునీశ్వరులందరూ పలిపు గోపురం వేస్తారు అంతటతో శక్తి గుళ్ళో అలా ఆగిపోయింది ఆగిపోయి చెప్తాను।